తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం దేవుడితోనైనా పోరాడతామని పురపాలక మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు కాంగ్రెస్ భాజపా వాళ్లకు అధిష్టానం ఢిల్లీలో ఉంటుందన్న కేటీఆర్ భారసకు మాత్రం రాష్ట్ర ప్రజలే బాసులని అభివర్ణించారు ప్రతి పనికి హస్తిన వైపు చూసే నేతలు కావాలా రాష్ట్రానికి శ్రీరామరక్షగా ఉన్న కేసీఆర్ కావాలో తేల్చుకోవాలని వికారాబాద్ సభలో కోరారు అంతకుముందు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చాకలిగుట్ట తండాలో గ్రామ పంచాయతీ భవనం కొత్తూరు మండల పరిధిలో కొత్తూరు మున్సిపల్ భవనాలను కేటీఆర్ ప్రారంభించారు కొత్తూరులో అరవై షాద్నగర్ పట్టణంలో పదిహేడు వందల రెండు గదుల ఇళ్లను కేటీఆర్ లబ్దిదారులకు అందజేశారు కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేతలకు అదాను నుంచి భాజపా నాయకులకు పైసలు వస్తున్నాయని ఆరోపించారు వారి వద్ద దబాయించి డబ్బు తీసుకోవాలని సూచించిన మంత్రి రైతు బంధు కళ్యాణ లక్ష్మి షాతి ముబార చెక్కులు వస్తేనే భారాసక్కి ఓటు వేయాలని కోరారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయనోడు ఇలా అధికారం లేనప్పుడు డైలాగులు కొడితే నమ్ముదామా మో చేతికి బెల్లం పెడతాం నాకుండ్రి అంటే ఇందామా ఆగం ఐదామా ఆలోచించుండ్రీ పక్కనే ఉన్నది కర్ణాటక అక్కడేందో పొడిచినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే కనుగోలు కొనుగోలు పెట్టుకుని డ్రామాలు ఆడితే దానికి పడిపోదామా సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఒకవైపు రాజీనామా చేయమంటే పారిపత్రి కిషన్ రెడ్డి ఒక దిక్కు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి ఒక దిక్కు పోటీ అంటే సమ ఉంటది రాజకీయ కాదు వాళ్ళ రాక్షసానందం పైశాచిక ఆనందం కోసం నోటికొచ్చిన బూతులు తిట్టుడు తప్ప మీరు చేసింది ఏంది ఇంతవరకు ఈ దేశానికి గాని రాష్ట్రానికి గాని మీ రెండు పార్టీలు చేసిందేంది అని అడుగుతున్నాను నేను మతం పేరు మీద రాజకీయం చేసే చిల్లర పార్టీ కాదు కులం పేరు మీద విభజించే చిల్లర పార్టీ కాదు బీఆర్ఎస్ అందరినీ కలుపుకొని నడిచే పార్టీ కాంగ్రెస్ వాళ్లకు బీజేపీ వాళ్లకు హైకమాండ్ ఎక్కడ ఉంటది వాళ్ళ టికెట్ పంచాయతీ ఎక్కడ తెలుతుంది వాళ్ళ పైసల వసూలు ఎక్కడ జరుగుతాయి గట్లున్నది కదా టికెట్ల కోసం గాడదనుకుంటే సీట్లు అమ్ముకునేటోళ్ళు ఓట్లు కొనుక్కునేటోళ్ళు వాళ్ళు అవసరమా మనకు పేదవాడి చేతిలో ఊతకర్ర అయిన కేసీఆర్ ను కాపాడుకుందామా ఢిల్లీ గులాం గుజరాత్ గులాంగాలను నమ్ముదామా ఆలోచించండి